గవర్నమెంట్ కు నేను ఇన్ఛార్జిని ఇక్కడ సిటీ ఇన్ఛార్జిని చెప్తున్నాను. మాకు త్వరగా ఆక్సిజన్ అవుతామా దాచుకుంటామా? అన్ని ఆత్మ అదే గొడవ. వాడు ఫోన్ ఎత్తుడు పోరు ఆర్ఎంసీ అన్నారు కదా, గెట్ ఇన్ సప్లై హియర్. ఎంపీ సిలిండర్ తీసుకుని కూర్చున్నాను, తిమ్మనండి. ఎంత డబ్బులు అయితే అంత డబ్బులు తీసుకోమనండి. తెలవండి, నేను మళ్ళీ వస్తాను. డాక్టర్ అంటే ఏమవుతుందమ్మా? మీకు ఆక్సిజన్ ఇవ్వరు, రెమ్డెసివిర్ ఇవ్వరు. నమస్తే అండి, నేను ఇప్పుడు మేము మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ని నిన్న రావులపాలెం నుంచి ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగింది శ్రీ ఆదిత్య హాస్పిటల్లో. ఆయన ఇప్పుడు మేము ఆక్సిజన్ లేదు అని చెప్పి నిన్న మార్నింగ్ జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు పిలిచి మాకు ఆక్సిజన్ అయిపోయింది, తీసుకెళ్ళిపోండి అమ్మా పేషెంట్ని అన్నారు. ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారు. అయితే ఇప్పుడు ఎవరు పిలిపించారో, ఆదిత్య హాస్పిటల్ వాళ్ళు మేనేజ్మెంట్ ఎవరిని పిలిపించారో తెలియదు. ఇప్పుడు వచ్చింది ఎక్స్ఎమ్ఎల్ఏ ఆకుల సత్యనారాయణ గారు వచ్చారు. వస్తే నేను అడిగాను, ఏంటండి మరి మాకు ఆక్సిజన్ సప్లై లేదు, ఏంటి ఎందుకని లేదు మాకు, ఇప్పుడు పేషెంట్ ఏమైపోతాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు కదా ఏమైపోతాడు అని అడిగాను. అడిగితే నోర్ముయ్యమ్మ వచ్చి, నోర్ముయ్ ఏంటి మీ డబ్బులు పడేస్తాం కావాలంటే ఏంటి TV9 వాళ్ళని పిలిపించి గవర్నమెంట్ని అడగండి అంటున్నారు. గవర్నమెంట్ని అడిగేలా అయితే మేము ఇంత డబ్బులు కట్టి మేము హాస్పిటల్స్లో జాయిన్ చేసుకుని ఇప్పుడు ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇంతమంది ఇప్పుడు ఆక్సిజన్స్ లేకుండా చనిపోతున్నారు, బెడ్స్ మీద ఉన్నారు ఇంతమంది. వాళ్ళందరూ ఆక్సిజన్ సప్లై లేకపోతే ఏమైపోతారు? ఇప్పుడు మాకు ఏం చేయాలి అనేది మీరే న్యాయం చేయాలి. మీరు తప్పకుండా ఇప్పుడు ఈ వీడియోని అప్లోడ్ చేసి ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ఇప్పుడు ఆక్సిజన్ సప్లై ప్రతి హాస్పిటల్కి వచ్చేలా చూడండి, ప్రతి ప్రాణం నిలబడేలా చూడండి.